ఈ ఘోరం గురించి వింటే ఎవరికైనా కన్నీళ్లు వస్తాయి. నిద్రిస్తున్న ఓ కుటుంబం అలాగే సజీవ దహనమైంది. అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి ఇంటికి గొల్లం పెట్టి ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. తప్పు చేసిన వాడు ఉండొచ్చు కానీ అబం శుభం తెలియని చిన్న పిల్లలు కూడా ఉన్మాది కిరాతానికి బలి అయిపోయారు. ఆరుగురు ఇంటి నుండి బయటకు రాలేక దుర్మార్గుడు పన్నిన ఉచ్చులో చిక్కి మంటలో కాలిపోయారు. ఈ సంఘటన వల్ల తెలంగాణ ప్రాంతం శనివారం ఒక్కసారి హడలిపోయింది, వణికిపోయింది, కన్నీరు కార్చింది. మంచిర్యాల జిల్లాలో శనివారం ఓ అమానవీయ ఘటన జరిగింది. అక్రమ సంబంధం కారణంగా ఆరుగురిని సజీవ దహనం చేశారు. పగతో రగిలిపోయిన ఇద్దరు వ్యక్తులు మాసు శివయ్య నివసిస్తున్న ఇంటికి గొల్లెం వేసి అర్ధరాత్రి వేళ పెట్రోల్ పోసి ఈ దురాగతానికి తెగబడ్డారు. ఆరుగురు సజీవ దహన వార్త సింగరేణి కోల్బెల్ట్ ప్రాంతాన్ని కుదిపివేసింది. యావత్ తెలంగాణ ప్రాంతం నివ్వెరపోయింది. ముందుగా అగ్ని ప్రమాద సంఘటనగా భావించినప్పటికీ ఆ తర్వాత ఇది అక్రమ సంబంధం వలన జరిగిన దుర్మార్గమని తేలిపోయింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మందమరి మండలంలోని వెంకటపూర్ గ్రామంలో ఇంట్లో ఆరుగురు సజీవ దహనమైన సంఘటన శనివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, శుక్రవారం రాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో ఇంట్లో మంటలు అంటుకోవడంతో మాసు శివయ్య, అతని భార్య రాజలక్ష్మితో పాటు గత 3 రోజుల క్రితం శివయ్య ఇంటికి వచ్చిన రాజలక్ష్మి అక్క కూతురు కోటపల్లి మండలం కొండంపేట గ్రామానికి చెందిన మౌనిక, ఆమె 4 సంవత్సరాలు, 2 సంవత్సరాల ఇద్దరు కుమార్తెలు, శివయ్య బంధువు సింగరేణి కార్మికుడు శాంతయ్య అందరూ మంటల్లో సజీవ దహనమయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ అప్పటికే అందరూ అగ్నికి ఆహుతయ్యారు. మంచిర్యాల డీసీపీ అఖిల్ మహాజన్ సంఘటనా స్థలానికి చేరుకుని స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని ప్రమాదం జరిగిందా లేదా ఎవరైనా చేశారా అనే కోణంలో విచారణ చేపడతామని తెలిపారు. డీసీపీతో పాటు మంచిర్యాల ఏసీపీ తిరుపతి రెడ్డి, మందమరి సీఐ ప్రమోద్రావు, రామకృష్ణపూర్ ఎస్ఐ అశోక్లు కలరు. కాగా అగ్ని ప్రమాద సంఘటన కలిచివేసిందని స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బాల్కసుమన్ ఆవేదన వ్యక్తం చేశారు. వారి ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ప్రమాద సంఘటనపై విచారణ వేగవంతం చేయాలని పోలీసులను, సంబంధిత అధికారులను ఆదేశించారు.